పవన్ అలకను చంద్రబాబు ఇలా తీర్చేశారా? ఇప్పటి వరకు చంద్రబాబు పవన్ చాలాసార్లు భేటీ అయ్యారు. ఒకే ఒక్కసారి మాత్రం 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లి కలిశారు. ఆ తర్వాత ప్రతిసారి పవన్ వెళ్లి చంద్రబాబును కలుస్తున్నారు. కానీ ఆదివారం చంద్రబాబు హఠాత్తుగా పవన్ ఇంటికి ఎందుకు వెళ్లారు? ఏదైనా విషయం ఉంటే ఫోన్లో మాట్లాడవచ్చు కదా, చంద్రబాబు పనికట్టుకుని పవన్ ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ అనుమానం అందరిలోనూ ఉంది. అసలు విషయం ఏమిటంటే, పవన్ అలక తీర్చడానికి చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లారట. చంద్రబాబు చెప్పిన దానికల్లా తల ఊపే పవన్ కళ్యాణ్ కొన్ని విషయాల్లో మాత్రం చంద్రబాబు తీరు నచ్చక అలకబోనారట. దీంతో చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లి ఆయన అలక తీర్చినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో చంద్రబాబు పవన్ కలిసి నడుస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నా సానుకూల సంకేతాలు లేవు. ఇప్పుడు ఇదే చంద్రబాబు పవన్ మధ్య పంచాయతీకి కారణమవుతోంది. పవన్ ప్రతిపాదనలకు చంద్రబాబు నో అంటున్నారు. దీంతో లోకేష్ ఇవగాళ ముగింపు సభకు పవన్ దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదనేది పవన్ నినాదం. జగన్ను ఓడించేందుకు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. తాను సీఎం కావడం కంటే జగన్ ఓటమి ముఖ్యమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలోనే పొత్తు ప్రకటించారు. అటు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నా టీడీపీతో కొనసాగడానికే ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇదే తేడా కొడుతోంది. చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తరువాత పవన్ 2 సార్లు కలిశారు. ఇక ఆలస్యం చేయకుండా ప్రజల్లోకి వెళదామని ప్రతిపాదించినట్లుగా సమాచారం. బీజేపీ కోసం వేచి చూడకుండా 2 పార్టీల నుంచి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిద్దామని ప్రతిపాదించారు. దీని ద్వారా 2 పార్టీల్లోనూ ఎన్నికల జోష్ మొదలవుతుందని, నమ్ముకున్న వారికి సీట్లు ఇస్తే గ్రౌండ్ లో పనిచేస్తారని సూచించారు. సాధ్యమైన త్వరగా మేనిఫెస్టో ప్రకటించాలని కోరారు. జనసేన నుంచి 50 సీట్లను పవన్ ప్రతిపాదించినట్లుగా సమాచారం. కానీ చంద్రబాబు ఇప్పటి వరకు జనసేనకు ఎన్ని సీట్లు ఇచ్చేది తేల్చలేదు. బీజేపీ ఇక రాదనే అభిప్రాయంతో పవన్ ఉన్నారు. కానీ చంద్రబాబు ఇంకా వేచి చూసే ధోరణితో ఉండడం పవన్ కు రుచించడం లేదు. బీజేపీ తనతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని లోక్సభకు వద్దనడం పవన్ ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఖాయంగా ఖరారు చేసి అభ్యర్థుల జాబితా ప్రకటించాలని కోరినా చంద్రబాబు వేచి చూసే ధోరణి పవన్ కు నచ్చడం లేదు. తన మీద పార్టీ నుంచి పెరుగుతున్న ఒత్తిడి పరిగణనలోకి తీసుకోవాలని పవన్ సూచించారు. అయినా చంద్రబాబు వేచి చూద్దాం, సరైన సమయంలో ప్రకటన చేద్దాం అంటూ దాటేస్తుండడం పవన్ లో అసహనం పెంచినట్లుగా తెలుస్తోంది. అటు జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తూ జనవరిలో పథకాలను అమలు చేస్తున్న విషయం చర్చకు వచ్చింది. చివరి నిమిషంలో అభ్యర్థుల్ని మేనిఫెస్టో ప్రకటిస్తే నష్టపోతామని పవన్ కళ్యాణ్ హెచ్చరించినట్లుగా సమాచారం. కానీ చంద్రబాబు ఇంకా బీజేపీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. జగన్ ఎదుర్కోవాలంటే బీజేపీతో అవసరమని పవన్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ అవసరమైతే వీరిని కాదని, కాంగ్రెస్ తోని వెళ్లడానికి అభ్యంతరం లేదనే అభిప్రాయంతో ఉన్నారని ప్రచారం పార్టీలో జరుగుతోంది. దీంతో లోకేష్ ఇవగళ ముగింపు సభకు తొలుత పవన్ హాజరు కావాలని భావించినా ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. సీట్ల ఖరారు, అభ్యర్థుల ప్రకటన వంటి వాటిపైన ముందడుగు వేస్తే తాను ఎప్పుడు పిలిచినా వస్తారని పవన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు నేరుగా వెళ్లి పవన్ కలిసి ఆయన అలకను తీర్చినట్లుగా సమాచారం. నిజానికి ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు టీడీపీ, జనసేన ఉమ్మడిగా పనిచేసే విషయంలో పొరపత్యాలు వచ్చాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఎల్లుండి జరిగే నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభ కీలకంగా మారింది. ఈ సభకు పవన్ హాజరు కావడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా ప్రకటించడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే ఈ సభకు రావాల్సిందిగా నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ కోరడంతో ఆయన అంగీకరించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాల్లో ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం జనసేనకు కేవలం 15 సీట్లు ఇవ్వాలని టీడీపీ భావించినట్లుగా సమాచారం. దీంతో అప్పటికే దాదాపు 30 సీట్లపై అంచనాలు వేసుకున్న పవన్ కళ్యాణ్ అలిగారు. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు రావడం లేదని తేల్చి చెప్పేశారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ సభకు పవన్ హాజరు కావడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో పవన్ హాజరు కారనే అంతా భావించారు. కానీ చివరకు చంద్రబాబు నిన్న అనూహ్యంగా హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడం, అక్కడ ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరపడంతో పరిస్థితి మారింది. జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్య కూడా పెరిగినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం జనసేనకు ఈసారి 24 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కూడా కాస్త మెత్తపడ్డారు. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు హాజరయ్యేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇవాళ పవన్ హాజరుపై ప్రకటన చేసింది. జనసేనకు ఈసారి 24 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కూడా కాస్త మెత్తపడ్డారు. లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు హాజరయ్యేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇవాళ పవన్ హాజరుపై ప్రకటన చేసింది.